ఈ మేషరాశి వారికి చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. వాటన్నిటినీ కూడాను సద్వినియోగం చేసుకోవడానికి సంప్రదింపులు అనేటువంటివి చేసుకోవాలి. ఈ సంప్రదింపులు అన్నీ కూడా ఫలింపజేసుకోవడానికి కూడాను ఎరుపు రంగు లేక గులాబీ రంగు జేబురుమాల దగ్గర ఉంచుకొని మీరు ప్రయత్నాలు సాగిస్తే చాలా చక్కగా నెరవేరుతాయని చెప్పవచ్చు. రాజీ మార్గంలో సమస్యలన్నీ కూడాను పరిష్కరింపజేసుకోవడానికి మీరు కృషి చేస్తారు. ఆదాయం కూడాను చాలా చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా చక్కటి ప్రణాళికలను మీరు రూపొందించుకోవడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మీరు గురు శుక్రవారాల్లో మీ విషయాల్లో ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క విషయాల్లో ఇతరులు జోక్యం కలుగజేసుకోకుండా జాగరూకత వహించటం మంచిది. అంతేకాకుండా పిల్లల చదువులపైన కూడా మీరు దృష్టి పెట్టడం మర్చిపోకండి. కనిపించకుండా పోయినటువంటి వస్తువులన్నీ కూడాను లభ్యపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఈ రాశివారు గురు శుక్ర సోమవారాలు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. తెలుపు వన్నే కలిగినటువంటి దుస్తులు ధరించండి. శ్రీ మాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని అనుక్షణం మనసులో తలుచుకోండి. సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది.